ఇండియన్ స్పెషల్ చికెన్ హలీమ్ తయారు చేయడం. కావలసిన పదార్థాలు: 1/2 కేజీ చికెన్, ఉప్పు, పసుపు, కారం, ఎర్రపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 2 టేబుల్ స్పూన్లు, నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చు, మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, కొంచెం ఎక్కువ ఇవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకోవాలి, 1 కప్పు పెరుగు, ఓట్స్ బార్లీ ఉంటే వేసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ 1 కప్పు, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ, గరం మసాలా ఇవి, ఇలాయచి, మిరియాలు, లవంగ, చెక్క, సాజీరా, బాదం, గులాబీ రేకులు డ్రై, ఇవి తోక మిరియాలు, హలీంలోకి వేసుకుంటారు ఇవి. పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడాక ఈ పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు, బియ్యం, ఇందులోనే సగం సగం మసాలాలు ఇవన్నీ వేసేసుకోవాలి. మిరియాలు, ఇలాయచి సగం చికెన్లో వేసుకోవాలి. సాజీరా కడ వేసుకోవాలి. ఇవి మంచిగా వాసన వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. ఇందులోని ఓట్స్ వేసుకోవాలి. గోధుమ రవ్వ కడ తీసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది ఇవి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిపోయినాక కొంచెం బరక బరకగా మిక్సీ చేసుకోవాలి పౌడరు. ఇందులోనే డ్రై గులాబీ రేకులు వేసేసుకోవాలి. బాదం పప్పులు కూడా మిక్సీ చేసేసుకోవాలి పౌడరు. కుక్కర్ పెట్టుకొని
కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైంది, మిగిలిన మసాలాలన్నీ ఇందులో ఫ్రై చేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, సాజీరా. ఎంత కొంచెం ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఈ చికెన్ వేసుకోవాలి. బోన్స్తోనే ఉన్న చికెన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి, కారం ముక్కలు పెట్టేంత వరకు తెచ్చుకోవాలి. కొత్తిమీర, బౌల్ పెరుగు వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని నాలుగు విజిల్ వచ్చేందుకు పెట్టుకోవాలి. 2 విజిల్ హైలో, 2 విజిల్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా బరక్ బరక్ పౌడర్ చేస్తున్నాం కదా, పాన్ వేస్తున్నాం. వాటర్ వేసుకొని సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని మంచి అంతా ఉండలేక కలుపుకోవాలి. స్పూన్ ఉప్పు, స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఉడికిపోయింది, ఇది పక్కకు పెట్టుకుందాం. ఉడికిపోయింది, ముక్కలు మెత్తగా తీసుకోవాలి.
బోన్ సిస్టమ్ లేకపోతే తీసేసుకోవచ్చు. మెత్తగా వేసుకొని ఉడకబెట్టింది ఇది టేస్ట్ వేసుకోవాలి. బాగా ఉప్పుకోవాలి, ఇదంతా వేసుకొని కలిసేట్టు. మొత్తం అంతా కలిపి అయిపోయింది. కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు కొంచెం సాల్ట్ ఇంత తక్కువ వేసాం కదా, ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. నెయ్యి నెయ్యి ఎంత వేసుకున్న అంత టేస్ట్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం ఇదంతా మసాలాలన్నీ బాగా పడ్డేంత వరకు. హాఫ్ లెమన్ పెట్టుకుందాం. నిమ్మకాయ పిండుకున్నాము, ఒకసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం. ఫ్రై చేసిన ఆనియన్స్ జీడిపప్పు కొత్తిమీర నెయ్యి చికెన్ హలీం రెడీ అయింది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.